రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 986 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు గాను అధికారులు 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో 2 పరీక్షా కేంద్రాలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలో మరో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులు తెలుగు సంస్కృతం పరీక్షలు రాయనున్నారు. ఈసారి ప్రతి రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నేత్రాల నడుమ పరీక్షలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఇక్కడ రేపటి రోజున 290 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. రేపు తెలుగు, సంస్కృతం, ఉర్దూ. ఇక్కడ విద్యార్థులందరూ పరీక్ష రాయడానికి చక్కటి వాతావరణాన్ని ఏర్పరిచాము. రూమ్లలో ప్రతి రూమ్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఇక్కడ. తర్వాత విద్యార్థులందరూ తాగడానికి మంచినీరు త్రాగు వసతి కల్పించాము. చక్కగా టాయిలెట్లని ఉన్నవి ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులు మంచి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చక్కగా పరీక్ష రాయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లని చేశాము. ఈ విద్యార్థులు ఎటువంటి భయాందోళనకి గురి కానక్కర్లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు పరీక్షలను చక్కగా రాయవలసిన విధంగానే రాయాలి. ఎటువంటి ప్రొహిబిటెడ్ మెటీరియల్ తీసుకువచ్చినా వారి దగ్గర ఉన్నా కూడా విద్యార్థులని పరీక్షల నుండి తప్పించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పరీక్షలు రాయడానికి తగు సాయత్తమయ్యి 8-15 నిమిషాలకు వచ్చినా కూడా మనం 8:30 నుండి రూముల్లోకి అలవ్ చేస్తారు. న్యూస్ లెటర్లు కూడా మీకు 8:30 నుండి రూముల్లో ఉంటారు. ఫ్రీ ఎగ్జామినేషన్ అంతా కూడా అరేంజ్ చేసేస్తారు. 9 గంటల నుండి పరీక్ష యథావిధిగా ప్రారంభమవుతుంది. పరీక్ష సమయంలో న్యూస్ లెటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, మరియు ఒక రిజర్వ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.